రెండవ అధ్యాయము ఐదవ వచనం, అది కూడా చదువుకుందాం చూడండి. మొదటి తిమోతి పత్రిక 2:5. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి. ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు మీరు చేరాలంటే నేను మధ్యవర్తిత్వం చేస్తానండి అని ఎవరైనా అన్నారంటే వాళ్ళని నమ్మడానికి వీలు. ఈరోజులు ఎంతోమంది బయలుదేరి నేనే దేవుణ్ణి అండి, దేవుడితో మీకు సమాధానం కలిగేలాగా చేస్తానండి, మీ పాపాలకు నేను దేవుని దగ్గర చెప్తానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి అండి అని భ్రమపరిచే మాటలు, మభ్యపరిచే మాటలు, మోసపూరితమైన మాటలు ఎవరైనా పలికితే వాటిని నమ్మకూడదు. ఈ రోజుల్లో మనుషుల యొక్క నమ్మకాన్ని వాడుకొని ఎంతమంది మనుషులను తప్పు త్రోవలో నడిపిస్తూ ఉన్నారు అండి. చాలామంది పాపం పోవాలి, పుణ్యం రావాలి, అది మనిషి యొక్క గమ్యం. దేవునితో కనెక్ట్ అవ్వాలి, అది ప్రతి మనిషిలో ఉన్న డీపెస్ట్ లాంగింగ్ అండ్ డిజైర్. దేవుడు పెట్టాడండి అది, ఆయనతో కనెక్ట్ అవ్వాలి అనే తాపత్రయం ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు ఆ తాపత్రయాన్ని, ఆ డీపెస్ట్ లాంగింగ్ అండ్ డిజైర్ను వాడుకొని ఎంతోమంది మేమే దేవుళ్ళం, మీ పాపం పోవడానికి మేము ఇట్లా చేస్తాము, లేదంటే ఫలానా కార్యం చేస్తే మీరు దేవునితో కనెక్ట్ అవుతారని ఎన్నో రకాల మాయ మాటలు చెప్పి అనేక మందిని మోసపుచ్చుతున్న వారు సమాజంలో మనకు కనబడుతుంటే, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక స్పష్టమైన మాట, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసయ్యే. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఎందుకంటే రోగం పోయినందుకో, ఉద్యోగం వచ్చిన వాటన్నిటి కొరకు కాదండి. దేవా, నేను నిజమైన దేవుడవైన నిన్ను తెలుసుకునే కృప నాకు. ఒకవేళ తెలుసుకోకపోయింటే గుడ్డి నమ్మకంలో గుడ్డి భక్తి చేస్తూ నేను పరలోకానికి వెళ్తానులే, నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటూనే తప్పు ద్రోవలో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నన్ను వారిలో ఒకరిగా ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్తుతించడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నువ్వు రక్షకుడుగా నాకు దొరికావయ్యా, నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరుచుకున్నావు. నిజమైన మార్గంలోనికి, సత్యమైన మార్గంలోనికి, జీవమైన మార్గంలోనికి, నిత్య జీవంలోనికి నన్ను నడిపించావు, నీకు స్తోత్రాలని దేవుని సన్నిధిలో ఎప్పుడొచ్చినా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట చూడండి, రోమాపత్రిక 8:34. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపన చేయువాడు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు, ఐ రిమెంబర్, ఐ థింక్ ఇట్ వాస్ 6th grade, 6వ తరగతి చదువుతా ఉన్నా, నా బుక్ పోయిందండి. బుక్ పోతే ఎలా ఉంటుంది? చాలా టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. అది సంవత్సరం మధ్యలో, సంవత్సర ప్రారంభంలో బుక్ పోతే మళ్ళీ డాడీని మమ్మీని క్షమాపణ అడిగి బతిమాలుకొని ఇంకో బుక్ కొనుక్కోవచ్చు. అందులో నేను చాలా రాసుకున్నాను, ఆ బుక్ నాకు కావాలి. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, అయితే నేను చాలా టెన్షన్ పడుతున్నాను, మీ బ్యాగ్లో ఏమైనా కలిసిందా, మీ బుక్స్లో ఏమైనా కలిసిందా, చూసారా అందరిని అడుగుతా ఉంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, ఫలానా ఆయన ఉన్నాడు బ్లెస్సీ, ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే పోయినవన్నీ దొరుకుతాయి. ఏంటంట, ఫలానా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆయనకు నువ్వు ప్రేయర్ చేస్తే నీ పోయినవన్నీ దొరుకుతాయి, మేము ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాం అని చెప్పగానే ఏమైందో తెలియదు నాకు. నేను 7th class నేను రక్షణ పొందాను, ఆ అమ్మాయి కూడా ప్రేయరే కదా చేసుకునేది, ఆ అమ్మాయి కూడా దేవుని మందిరానికే వెళ్తుంది. బట్ దేర్ వేర్ సమ్ రాంగ్ ప్రాక్టీసెస్ దట్ దే వర్ డూయింగ్, బట్ కొన్ని తప్పుడు విధానాల్లో ఉన్నారండి. వాళ్ళ పెద్దలు చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలీదు. చెప్పగానే నేను కూడా, నాకు కావాల్సింది ఏంటి బుక్కు, నాకు మిగతా ఏం అక్కర్లా, నా బుక్ దొరకాలి, ఆయన ఎవరో కొంచెం ఏసే దగ్గర రికమెండేషన్ చేస్తాడేమో అని ఓ చిన్న ప్రార్థన చేసి పడేస్తే ఏమవుతుంది. స్కూల్లో ఉన్నానండి, మోకాలు కూడా వేయలేదు, కానీ మనసులో నువ్వు అలా తలుచుకో చాలను కానీ, నేను జస్ట్ అలా చేయగానే నాకు ఎలాగో బుక్ దొరికేసింది. లేటర్ ఆన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఎవరికి, ఎవరి కొరకు ప్రార్థన చేయాల్సిన, ఎవరి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం, ఏసయ్యకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఏసయ్య ద్వారా తప్ప మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు. కానీ చాలామంది ఈ రోజుల్లో అలా చేయట్లేదండి, ఫలానా
మార్గంలో ఫలానా ద్వారా ఫలానా విధానంలో వెళ్తే మీకు పనులు అయిపోతాయని కానీ ఇప్పుడు మనుషులు ఎట్లా ఉంటా ఉన్నారంటే మన పని అయిపోవడమే మనకి పని అయిపోతే చాలు కదండి. అది సరైన విధానమో సరైన విధానం కాదో నాకు అక్కర్లేదు. ఆల్ ఐ వాంట్ ఇస్ మై విష్ షుడ్ బి గ్రాంటెడ్. నేను రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని లోతుగా నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత నిజానికి చాలా లోతైన వాక్యము చాలా ఖచ్చితమైన వాక్యంలో నేను పెరిగాను. కానీ దట్ వన్ టైం ఒక్కసారి మాత్రం చిన్నతనంలో ఆ మిస్టేక్ చేసిన తర్వాత అడిగా, ఏసయ్యా నేను ఎవరో ఫ్రెండ్ చెప్పింది అసలు నేను ఎలా చేశాను, నాకే నవ్వొచ్చిందండి తర్వాత ఆలోచన చేస్తే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఆయనే. ఆయన ద్వారా తప్ప ఏ కార్యం కూడా ఈ లోకంలో మనము పొందకూడదు, మనము పొందలేము కూడా. హల్లెలూయా.